శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. నేను మాస్టర్ గారి దగ్గర ఆయన సమాధి మొట్టమొదటి ఆరాధనా దినోత్సవానికి శంబలా వెళ్ళాను. అక్కడ గాయత్రి స్తూపం ఉంది. మాస్టర్ గారు అంటే మనం గురువుని ఆశ్రయిస్తే ఏ గురువునైనా గురు పరీక్ష పెడతాడు. ఊరికే ఎవరు గురువు అనుగ్రహించరు, దేవత అంతకన్నా అనుగ్రహించదు. మనం భ్రమపడుతున్నాం. ఆయన అన్నారు, నువ్వు ఎంత జపం చేస్తావు గాయత్రి జపం అని అడిగారు. అప్పటికే నేను గురు సాంప్రదాయంలో 2000 సంవత్సరం నుంచి కూడా గాయత్రి జపం చేస్తున్నా. కానీ ఆయన అడిగారు ఎంత చేస్తావు నువ్వు అని. 1 కోటి చేయాలి అన్నారు ఒక్కడనే, మళ్ళీ వేరే వాళ్ళతో సంబంధం లేదు. 2015లో 1 కోటి గాయత్రి జపం చేస్తానని మరి పాంప్లెట్లో రాయించి, మళ్ళీ నోటితో మాట కాదు, రాసి అన్ని ఆశ్రమాలకి పంచాను. మనం సమాధి నుంచి సమాధానం పొందొచ్చు. ఏ సమాధి అయినా, షిరిడీ సమాధి కానీ, రాఘవేంద్ర స్వామి సమాధి కానీ, ఏ గురువు సమాధి దగ్గర నుంచి అయినా కూడా మనం సమాధానం పొందొచ్చు. మనం ఆ గురువుని అడగగలిగే దమ్ము ఉండాలన్నాడు రామకృష్ణ గారు. మీరు డిమాండ్ చేయండి గురువుల్ని, దేవతల్ని, మీకేం కావాలంటే అన్నీ ఇస్తారని. మొట్టమొదట వాళ్ళు చెప్పింది మనం ఆచరించాలి. అందుకని ఈరోజు గాయత్రి జయంతి కాబట్టి మీరందరూ మరి 24 కుండలీలతోటి గాయత్రి జపం చేశారు. నా 1 కోటి గాయత్రి జపం వచ్చే నెల 29వ తారీఖున పూర్ణాకు జరుగుతుంది. సాందీపిని ఆశ్రమంలో 1 కోటి గాయత్రి పూర్ణాహుతి అవుతుంది. అందరూ రావచ్చు నరసరావుపేటలో. ఈ విధంగా గాయత్రి అన్నా, సంధ్య అన్నా, సూర్యుడన్నా ఒకటే. ఆవిడ ఏదైతే సైంటిఫికల్గా ఒక యూనివర్సిటీ లాగా దీన్ని తీర్చిదిద్దాలి అందో, మనం ఇప్పటివరకు కూడా అంధకారంలో ఉండి మనం ఈ కరెంటు ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే కరెంట్ లేకపోతే మాట్లాడలేము, లేదా బ్యాటరీ కానీ. కరెంట్ అంటే 3 ఫేజులతో నడుస్తోంది. RYB, ఎరుపు రంగు, పసుపు రంగు, నీలం రంగు, ఈ 3 కలర్సే గాయత్రి. యావత్ ప్రపంచం అంతా గాయత్రిని వాడుకుంటోంది, కానీ గాయత్రి దినోత్సవాన్ని కూడా జరుపుకోవటం లేదు. అందుకే మనకి అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లు, అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు రావడానికి కారణం అది. మనిషికి కృతజ్ఞతాభావన లేదు. అందుకని గాయత్రి అంటే వేరు అనుకోకండి. సూర్యుడన్నా గాయత్రి అన్నా ఒకటే. సంధ్య ఉపాసన, సూర్యుడు ఉదయించినప్పుడు, సూర్యుడు అస్తమించినప్పుడు, వివేకానంద స్వామి ఈ రోజును కూడా మన ప్రధానమంత్రి మనకి దారి చూపించింది ఏంటంటే, మరి ఆయన కూడా టెన్షన్లో ఎలక్షన్లో గెలుస్తామా లేదా అనే మాట లేకుండా, మరి ఆయన వివేకానంద స్వామి ఘాట్ దగ్గరికి వెళ్ళి 24 గంటలు 48 గంటలు ధ్యానం చేశారు. అందుకని అన్నిటికన్నా గొప్పది సంధ్యోపాసన అందరూ చేయాలి అని వివేకానంద స్వామి యొక్క ఆశయం. జై గురుదేవ్.